టమోటా నారు పెరుగుతున్న మొక్కలు. ఇప్పుడు మేలో టమోటా మొక్కలన్నీ తీసేస్తామండి. తీసేసిన తర్వాత చాలా వరకు టమోటాలు అయిపోతాయి. ఇప్పుడు చెర్రీ టమోటాలు ఇంకా కాస్తున్నాయి. ఈ నారు చూసారా, నారు ఇలా పోసుకుంటే మనకి సమ్మర్లో గ్రోత్ కొంచెం తక్కువగా ఉంటుంది, మెల్లగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ జూన్కి ఒక వర్షం పడగానే మనం ఈ నారంతా నాటుకుంటే సంవత్సరం అంతా మనకి టమోటాలు మన చేతి కింద ఉంటాయండి. నేను అదే చెప్తూ ఉంటాను, నెల నెల నారు పోసుకోండి అని. చిన్న మొక్కలు, అదిగో పెరుగుతున్న మొక్కలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ కొన్ని మొక్కలు వేశాను, అవి పెరుగుతున్నాయి. ఈ సైజు ఈ మొక్కలు ఇప్పుడు ఇలా ఉన్న మొక్కల్ని పీకాను చూడండి, ఈ మొక్కల్ని నాటుకోవచ్చు. ఇప్పుడు అలా నాటేసుకోవచ్చు. అదే ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు కూడా నాటుకోవచ్చు. ఇవి వచ్చే నెలలో జూన్లో ఒక వర్షం పడగానే ఇవి నాటుకోవచ్చు అండి. అప్పుడు పోతాపిందే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు గ్రోత్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి, ఇదిగోండి మెల్లగా పెరుగుతున్నాయి. ఇవి కొంచెం స్లోగానే ఉంది, ఇప్పుడు సమ్మర్ కాబట్టి అయినా కూడా పర్వాలేదు, బాగానే పెరుగుతున్నాయి. ఇదిగోండి ఇంకొక 10 రోజుల్లో పూత కూడా స్టార్ట్ అయ్యింది ఆ మొక్కకి. అలా జూన్లో బాగా కాయలు కాస్తుంది. ఇది ఈ మొక్కలు జూన్లో కాయలు కాస్తాయి. ఈ నారంతా జూలై ఆగస్టులో కాయలు కాస్తాయి. అంటే ప్రతి నెల మనము కాయలు తీసుకుంటూనే ఉండొచ్చు, చెట్లను కాయలు కోసుకుంటూనే ఉండొచ్చు. ప్రతి నెల 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 40 రోజులకి 2 నెలలకు కనీసం నారు పోసుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉంటాను. టమోటా ఏందండి ఈజీగా వచ్చేస్తుంది, ఒక్క విత్తనం వేస్ట్ కాదు. మన దగ్గర ఉన్న టమోటాలు అలా పిండేస్తే చాలు. ఇవ్వండి ఇవైతే ఇంకా వస్తూనే ఉన్నాయండి. మామూలు టమాటాలు అయితే అయిపోయింది, ఇక కాయట్లేదు. ఈ చెర్రీ టమాటాలు బాగా కాస్తున్నాయి, ఇక ఇప్పుడిప్పుడే ఎండుతున్నాయి, స్టార్ట్ అయినాయి ఎండటం. ఇక తీసేయాలి, కాపు అయిపోయిన తర్వాత తీసేయాలి. ఇవి ఇప్పుడు మనం నారు పోసి పెట్టుకుంటే ఏమి, జస్ట్ ఒక టమోటా అలా ఎండబెట్టి చేయాల్సిన అవసరమే లేదు. మనకి ఇంట్లో పండుతూ ఉన్నప్పుడు ఒక కాయ అలా పిండేస్తే మళ్ళీ ఇక్కడ మొలకలు వచ్చేస్తాయి, అంతేనండి. వీటిని టమోటాలు అయితే మనమేమి ఎండబెట్టుకొని వాటిని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది ఇది ఒక సైజు, ఇది ఇలా పిండేసేసుకోవాలి. అక్కడికక్కడే మనం పండు బాగా పండగానే ఆ కాయని అక్కడే పిండేసుకుంటే చక్కగా మొక్కలు వస్తాయండి, ఒక్క విత్తనం కూడా వేస్ట్ కాదు. ఇదిగోండి నేనైతే టమోటా ఇవన్నీ స్టోర్ చేస్తున్నానండి. చాలా వరకు ఇవన్నీ రసంలోకి సాంబార్లోకి వాడి ఆ విత్తనాలన్నీ ఒక్క విత్తనం కూడా వేస్ట్ కాకుండా నేను స్టోర్ చేస్తున్నాను ఈ టమోటాలన్నీ. ఎందుకంటే సీడ్స్ ఇంపార్టెంట్, సీడ్ ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాము, ఎంత పంట అయినా పండించగలుగుతాము. అందుకని వీటిని జాగ్రత్తగా సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 రకాలు ఇక్కడ వేసాను చూడండి, 4 రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి. ఇలా టమోటాలు ఈజీగా పెంచుకోవచ్చండి. ఇది చూసారా, సూట్ కేసుల్లో నాటాను. ఇదంతా లోపల కిచెన్ వేస్టే ఉంది, చెప్తూనే ఉంటాను కదా, లోపల కిచెన్ వేస్ట్ ఉంది. ఎండబెట్టేసి అదిగోండి కంపోస్ట్ అయిపోయింది. 4 రోజులు అలా ఓపెన్ చేసి నిన్ననే మట్టి కప్పానండి పైన. నిన్న మట్టి కప్పిన తర్వాత ఈ మొక్కలు చూసారా ఆల్రెడీ వచ్చేసినాయి, ఆ విత్తనాలు పడి ఆల్రెడీ మొక్కలు వచ్చిన తర్వాత కొంచెం నిన్న పైన ఒక చిన్న ఒక 1 ఇంచ్ కూడా లేదండి మట్టి, జస్ట్ వేశాను గార్డెన్ సాయిలే పైన కప్పేశాను. అదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ నారు పోశాను. అదిగోండి అట్లా టమోటా మొక్కలు ఎక్కడంటే అక్కడ నారు పోసి పెట్టుకుంటే బాగా పెరుగుతాయి. మనం పీకి మనకి ఎక్కడ ప్లేసు ఉంటే అక్కడ ఈజీగా నాటేసుకోవచ్చండి. ఇవి చూసారా, ఏప్రిల్లో వేసిన సీడ్స్ అండి ఇవి. అవి మొలకలు వచ్చినాయి, పెరుగుతున్నాయి కూడా, కానీ ఈ నెలలో తీసి నేను నాటను. జూన్లో కొంచెం వర్షాలు, ఒక వర్షం పడగానే అప్పుడు తీసి నేను వేరే ప్లేస్లో నాటుతానండి ఇవి. ఇప్పుడు అయితే అలాగే ఉంచేస్తున్నాను, కొంచెం పెరుగుతుంటాయి అన్నమాట, ఎక్కువ గ్రోత్ ఉండదు, పెరుగుతూ ఉంటుంది, నో ప్రాబ్లం పెరిగినా కూడా. ఇదిగోండి ఇవి అదిగోండి అట్లా నారు కూడా పోసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు సీడ్స్ వేసుకుంటే మెల్లగా మొలకలు వస్తాయి, అవి మనకి జూన్లో నాటుకుంటే మళ్ళీ తొందరగా మనకి జూలైలో కాపు వస్తుంది. జూలైలో కాయలు తీసుకుంటూ ఉంటే మళ్ళా జూలైలో సీడ్స్ నాటుకుంటే మళ్ళీ ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు
ప్రతి 40 రోజులకి మనం కాయలు తీసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఎండాకాలం కూడా సీడ్స్ నాటుకోవచ్చు. అక్కడ వంగ విత్తనాలు వేసాను చూపిస్తానండి. ఇక్కడ సూట్ కేసులో వంగ నారు వేసానండి. అంత వంగ విత్తనాలు అన్నమాట. కొన్ని రకాలు 7-8 రకాల వంగ విత్తనాలు వేశాను. ఇక్కడ మూర నేతిపేర సీడ్స్ వేశాను. అదిగోండి మొలక వస్తుంది. ఒకటి 3 విత్తనాలు పెట్టానండి. ఆ 3 విత్తనాలు వస్తాయి. ఇంకొకటి మొలక రావాలి. కొంచెం తొందరగా రావట్లా 10 డేస్ తీసుకుంటున్నాయి. కొంచెం గ్రోత్ స్లోగా ఉంది. ఇప్పుడు వంగ విత్తనాలు చూడండి. నేను వేసి 10 డేస్ అయ్యింది. 10 డేస్కి ఇప్పుడు మొలకలు వచ్చినాయి. అవి ఇవ్వండి. మామూలుగా అయితే 5వ రోజే వస్తాయి. అంతే, కొంచెం లేట్ అయ్యింది ఒక 4 రోజులు. అయినా పర్వాలేదు, మనం ఇలా నారు పోసి పెట్టుకుంటే జూన్లో వర్షాలు పడగానే మనం తీసి వేరే ప్లేస్లో నాటుకోవచ్చు. ఇలా అండి, ఇట్లా మనం నారు పోసుకోవచ్చు, సీడ్స్ వేసుకోవచ్చు. ఎండాకాలం సీడ్స్ రావని ఏమి ఉండదు. మనం కొంచెం నీడలో పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ టబ్బు పెట్టాను కదా, అట్లా నీడలో పెట్టుకుంటే, ఇది కూడా ఇక్కడ నీడలో పెట్టాను, అలా కొంచెం నీడలో పెట్టుకోగలిగితే చాలన్నమాట. ఇక్కడ సొర సీడ్స్ వేశాను. డైరెక్ట్ విత్తనాలు పెట్టేశాను. అక్కడే మలిచినాయి చూడండి. 4 మలిచినాయి, 2 పీకేశాను, 2 ఉంచాను. ఇవి మెల్లగా స్లోగా వచ్చే నెలకి పెరుగుతూ ఒక వర్షం పడగానే బాగా గ్రోత్ వస్తుందండి. ఇక్కడ పొట్ల, అక్కడ కాకర. అదిగోండి కాకర వస్తుంది. ఇక్కడ కూడా కాకర. ఇవి పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నెలంతా పెరుగుతూ వచ్చే నెలకి ఒక వర్షం పడగానే చక్కగా కాయలు కాస్తాయి. అక్కడంతా బీన్స్, అన్ని రకాల అలసందలు వేశానండి. రెడ్ మన మామూలు అలసందలు అలా కొన్ని వేశాను. అక్కడంతా అవి పాగుతున్నాయి. సమ్మర్లో అలసందలు వేసుకోవచ్చు. ఇక్కడ కీర, కీర చక్కగా పెరుగుతున్నాయి. ఇది సొర, సొర కూడా పెరుగుతుంది. కొంచెం స్లోగా పెరుగుతాయి అన్నమాట. మన వర్షాకాలంలో పెరిగినంతగా పెరుగు, స్లోగా పెరుగుతున్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడ కాకర చూడండి, బాగా అల్లుకుంది, పందిరంతా అల్లుకుంది. ఈ క్లవ్ బీన్స్ అవ్వండి, అవి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. ఇలా మనం సమ్మర్లో కూడా సీడ్స్ వేసి పెట్టుకోవచ్చండి. వర్షాలు పడగానే మనం నాటుకోవచ్చు. పచ్చిమిర్చి చూసారా, నారు ఎప్పుడైనా పోసుకోవచ్చండి. పచ్చిమిర్చి బాగా కాస్తాయి. ఎప్పుడు అయినా నారు పోసుకోవచ్చు. మనం పచ్చిమిర్చికి వాడుకోవాలి కాబట్టి ఎప్పుడు వేసుకున్నా పెరుగుతూనే ఉంటాయి మొక్కలు. నేను ఎప్పుడు పడితే అప్పుడు వేస్తూనే ఉంటానండి పచ్చిమిర్చి మొక్కలు, అవే పెరుగుతూ ఉంటాయి. అదిగోండి పూత చూడండి, ఎంత బాగా వచ్చిందో. అవండి క్లవ్ బీన్స్ స్టార్ట్ అయినాయి. కాయలు చూసారా, పోయిన నెలలో వేసిన క్లవ్ బీన్స్ ఇవి. అదంతా అల్లుకుపోయింది. ఇప్పుడు కాయలు బాగా మొదలవుతున్నాయి. ప్రతి నెల నేను సీడ్స్ వేసి చూస్తున్నానండి. బాగా గ్రోత్ వస్తుంది. ఎండాకాలం కూడా బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కూడా నేను ఇక్కడ చూపిస్తాను. కాకర, క్లవ్ బీన్స్, పొట్ల ఇవన్నీ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదిగోండి, ఇవి చూసారా, ఇక్కడ 3 మొక్కలు, 3 విత్తనాలు అట్లా జస్ట్ నాటానండి. అంతే 10 డేస్ అయింది చూడండి, చక్కగా పెరుగుతున్నాయి. సమ్మర్లో కూడా క్లవ్ బీన్స్ వేసేసుకోవచ్చు సీడ్స్.